విజయనగరం జిల్లా గొండపల్లి మండల పరిషత్ సమావేశ భవనంలో ఎంపీపీ చల్లా చలం నాయుడు 2వ వార్షికోత్సవం నిర్వహించారు. అందరి సహకారంతోనే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని గొండపల్లి ఎంపీపీ చల్లా చలం నాయుడు అన్నారు. మండల పరిషత్ అధ్యక్షుడిగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం గొండపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో వేడుకలు నిర్వహించారు. భవిష్యత్తులోనూ ఇదే సహకారం అందించాలని కోరారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రాపాక సూర్యప్రకాశరావు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. ఒక ఎంపీడీఓ సెలవు పెట్టచ్చు, కానీ ఎంపీపీ గారిని ఏ రోజు కూడా సెలవు పెట్టలేదు. నా ఉద్దేశం ఏంటంటే, పిల్లవాడు స్కూల్కి వెళ్తే ఆటోమేటిక్ చదువు అదే వస్తుంది. అలాగే ఒక ప్రజాప్రతినిధి యజమానని వాడు టైంకి వెళ్తే మిగిలిన అధికారులు అందరూ కూడా టైంకి వస్తారు. అలాగే ఆటోమేటిక్గా పని ఆటోమేటిక్గా అవుద్ది. కారణం ఏంటంటే అక్కడ ఉన్న లోపాలు మనకు తెలిస్తే అధికారులు ఇబ్బందులు మనకు చెప్తారు. అలాగే ఏదైనా ఒక వ్యక్తి పని మీద వస్తే ఆటోమేటిక్ మనం ఉండేటప్పుడు మనల్ని కలుస్తారు. మనం ఆ అధికారికి ఫోన్ చేసి చెప్తే ఎంతో కొంత హెల్ప్ అవుద్ది. దానివల్ల మన ఎమ్మెల్యే గారికి అవ్వచ్చు, మనలో అభివృద్ధి చెందుతుంది. అలాగే నా మీద నమ్మకం పెట్టినటువంటి ఎమ్మెల్యే గారికి కూడా ఒక మంచి పేరు వస్తుంది. అలాగే పార్టీ కూడా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ 2 సంవత్సరాలు కూడా చేయడం జరిగింది. అలాగే నేను ఏ అభివృద్ధి నిధుల విషయంలో కానీ ఏ నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యే గారికి చెప్పే ఆయన సూచన మేరకే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కూడా నేను బాగా ఈ కార్యక్రమాన్ని చేయగలిగాను. కాబట్టి ముందు ముందు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో పెద్దలు ఉన్న పెద్దలు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, అదే ముందున్న సర్పంచులు అవ్వచ్చు, ఎంపీటీసీలు అవ్వచ్చు, అలాగే మండల అధికారులు అవ్వచ్చు, అందరూ కూడా ముందు ముందు కూడా మీ యొక్క సహాయ సహకారాలు నాకు అందిస్తారని పేరు పేరున కోరుకుంటూ, అదేవిధంగా ఉత్తరత్ర మన ఎంపీడీ గారు చెప్పారు, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఒకటి మన సీఎం గారు పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ముందు ముందు కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ చేసి, అదే కాకుండా మన గవర్నమెంట్ పెట్టిన